ముగ్గురు గెలుస్తారు. ప్రేమ్ సాగర్ రావు అట్ట ఫ్లాప్ లో ఓడిపోతాడు. ప్రేమ్ సాగర్ రావు గాలి బాగానే ఇస్తున్నాడు, గాలి బాగా ఇస్తుంది. అది ఒకటిదే ఈ రోజు నేను అంటున్నా, నా ఫ్రెండ్స్ ఉన్నారు, బిల్డర్ లోకల్ ఉన్నాడు, మళ్ళీ తర్వాత రియల్ ఎస్టేట్ ఉన్నాడు, రియల్ ఎస్టేట్ ఒకటి ఉన్న బిల్డర్ ఉన్నాడు. అందరిని పిలిచి కోటి కోటి రూపాయలు ఆడితే వాళ్ళు ఎక్కడ నుంచి వాళ్ళు ఏదో గర్వ మేము సింగరేని ఎంప్లాయ్ చేసుకుని మేము ఎక్కడ నుంచి ఇస్తాం పైసలు? వీళ్ళని అడుగుతుండ పైసలు, వీళ్ళని అడుగుతాడు. వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేస్తారు, మార్వాడి సంఘం కానీ, కోమడి వైశ్య సంఘం కానీ, బిల్డర్ అసోసియేషన్ కానీ, ఫైనాన్స్ అసోసియేషన్ అందరి దగ్గర అడుగుతాడు. ఈ రోజు మీద గాలి మాటలకే ఉన్నారు. ఆయనకు రాజకీయం యోగం లేదు, ఆయన దేవుళ్ళకే మోసం చేసిండు. నేను ఒకటి చెప్తున్నా ప్రేమ్ సాగర్ రావు విషయంలో, ఈ రోజు మా కాస్పేట మండలిలో 8 ఎంపీటీసీలు ఉంటే ఒక్కటే ఎంపీటీసీ అప్పుడు ఏమన్నారంటే, నేను మీ ఊళ్ళో గుడి కట్టిస్తా, మీరు ఒక కాంగ్రెస్కి ఈసారి ఎంపీటీసీ గెలిపియండి అన్నారు. సరే 7 ఎంపీటీసీలు అప్పుడు టీడీపీఎంలో టీడీపీ గెలిచే మా ఒక ఎంపీటీసీకే కాంగ్రెస్ గెలిచింది. మా విలేజ్లో అంటే మా కాస్పేట 2 ఎంపీటీసీ వస్తుంది. అలాంటప్పుడు ఆ గుడి కట్టిస్తాను, ఇక్కడికి ధర్మరావుపేట వస్తే మా మండలే కావా, ధర్మరావుపేట హైదరాబాద్ అంటాడు, హైదరాబాద్ అంటే ఎక్కడ తీసుకొచ్చినాక ఇస్తా అంటాడు. ఇప్పటి వరకు గుడిలే దేవుడు ఆయనకు వ్యతిరేకిస్తాడు, రాజయోగం ఆయనకు లేదు, ఆయన గెలవడు. ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాను నేను బల్లా కొద్ది, దిస్ ఈజ్ కరెక్ట్. ఏంటి అంటే ఇవాళ మనం ఎక్కడ కలిసినా దివాకర్ రావు కలిసి ఏం సంగతి నాయక్, మేము ఎస్టీ నాయక్స్, మా సపరేట్ గ్రామ పంచాయతీ కూడా అయింది కేసీఆర్ ప్రభుత్వంలో. మా 580 ఓట్లు ఉన్నాయి మా గ్రామంలో. మాది ఎస్టీ లంబాడి తాంట, ఓన్లీ లంబాడీసే ఉన్నాం. ఒక 20 ఓట్లు ఏమో, 20 ఇళ్ళేమో గోండ్స్ వాళ్ళు ఉన్నాయి. టోటల్ 100% ఎస్టీ ఏజెన్సీ ఏరియా మా కేసీఆర్ పునైనా. ఈ రోజు మాకు డెవలప్ అయింది, ఏమైనా స్టేడియం కానీ పిల్లలకు, ఈ హరితవరం కానీ, ఈ డంప్ యార్డ్ కానీ, ఇవన్నీ ఇప్పుడు మాకు అనుకూలంగా ఉన్నాయి విలేజ్లలో. అలాంటప్పుడు ఏకుంటే ఏమున్నది? ఈరోజు ఉన్నారు యువకులు, ఉన్నారు అటు పోతారు ఇటు పోతారు, పైసల కోసం పోతారు. వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, ఏంటి అని పత్తలాట పైసలు ఉంటాయి. ప్రేమ్ సాగర్ రావు దాని పైసలు ఎక్కడ, ఆయన దగ్గర ఎక్కడ ఉంటాయి పత్తలాట? సిరన్ ఫోటో క్లబ్ లో పోయి తాపిచ్చుడు, తినిపించుడు, పత్తలాట ఆడు, క్లబ్లు పెట్టుడు, ఆ పని చేస్తుడు, ఆ పైసలే వాళ్ళ నీలం బాగా పెట్టించుడు. అవసరం కూడా ఎన్నో ఎకరాలు 630 సర్వే నెంబర్లు హైదరాబాద్ ఎక్కడ పాసరాను ఎక్కడ, అది వాళ్ళు కాంప్లైంట్ ఇవ్వలేదా? దళితులం, నేను దళితులమే, మాకు దళితులం నాన్న చేయను దొరలకు అట్లా కాదు కదా ప్రేమ్ సార్ లెక్క. ఈ రోజు దళితుడు గిరిజన బిడ్డ, మన ఈ దళిత బిడ్డ ఎవరు, మన దుర్గం చినయ్య కాని, మా సుమనన్న కానీ, అల్లా వాళ్ళు ఏం చేస్తున్నట్టే, యంగ్ డైనామిక్ లో ఉన్నారు వాళ్ళు. ఎంత పని చేయాలంటే అన్నయ్యకు ఫోన్ కొడతా, అంటే సపోజ్ చిన్న కొడతా, సుమనన్న ఎంపీ ఉన్న కాబట్టి తెలుసు, ఫోన్ కొడతా, రైట్ తిరుపతి ఏం సార్ నా ఫోన్ ఉన్నది, నాకు ఎట్లా వాళ్ళ ఫోన్ నెంబర్, నా నంబర్ వాళ్ళ దగ్గర ఉన్నది అంటే స్టేటస్ పెడితే వాళ్ళు చూస్తారు, నేను చూస్తాను కాబట్టి తెలుస్తాయి. దాంట్లో ఫోన్ నెంబర్ మా ఉన్నాయి, లేకపోతే ఫోన్ ఉండే మూడు కాన్సెన్సీలు చెప్పాం అనమాట. మూడు మంచిర్యాల జిల్లా ఈజ్ ఎవర్ గ్రీన్, టీఆర్ఎస్ జెండా ఎగురు. సింగరైన్ లో కూడా లాభాల పైసలు ఇవ్వడం జరిగింది, 32% ఇవ్వడం జరిగింది. ఈ రోజు పైసలు చెప్పకుండా రావడం జరిగింది. సకల జనులు సమ్మెలో గిరిజన ఇక్కడ ఉండి మేము ఎంత చేసినాం, ఎంత కష్టపడ్డాం అనేది అప్పుడు తెలుసు. తెలంగాణ కోసం ఎంత పోరాడినాం. ఈరోజు మేము మంచిగా ఉన్నదంటే తెలంగాణ ఇంక్రిమెంట్ కూడా రావడం జరిగింది మాకు. నాకు ఇప్పుడు వస్తుంది 852 రూపాయలు ఇంక్రిమెంట్ వస్తుంది. ఇంకెంత ఏం కావాలో చాలదా? నెల కూరగాయలు అయితే 852 రూపాయలతో, లేకుంటే ఒక పాలకన అయితే అది సరిపోతుంది మాకు. ఈరోజు మా పిల్లలు కష్టపడి చదివినారు, వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు మనకు పైసలు ఇవ్వని అవసరం లేదు. మనం సింగరేణి జాబ్ చేస్తున్నాం, నేను 97 నుండి నేను చేస్తున్నాను, 26 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. నేను ఏదేమైనా ఏదైనా డైరెక్టే ఉంటామని డైరెక్ట్గా మాట్లాడితే అవసరం లేదు. ఎవరి దగ్గర పోయి చెప్పులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఇవ్వలే ఉన్నా కూడా వాస్తవంగా నిన్న కూడా ఇంకోటి చెప్తున్నా, కాంగ్రెస్ అంటే ఉండే, కానీ ఆ రోజు నాకు ఇవాళ నాకు రాజకీయం నేర్పింది కాంగ్రెస్ అభిమానే బన్నా ఆశాల్ గారు. పాపం చనిపోయి ఎక్కడ ఉంటాం, స్వర్గంలో ఉన్నాడు. కానీ అతను అస్తుంటారు, రాజకీయ నాయకులు ఉన్నా ఏదో కాదు. కానీ ఇవాళ దుర్గం చిన్నయ్య కానీ, బాలకసుమన్ కానీ, ప్రేమ్ సార్ ఇవాళ ఎక్కడ కలిసినా దాదాపుగా నాకు నేను మంచి రాళ్ళ సాయిబాబు గుళ్ళగారు ఎవరు నాకు దివాకర్ రావు, నాయక్ సాబ్ ఏమన్నా బాగున్నావా, తా సో మాట్లాడదా, ఇంటికి వస్తారు ఇంటికి రా అని చెప్తారు. నేను రాకుండా మా భార్య గిట పోయినా కూడా నాకు మందలిస్తాడు, నా గురించి తెలుసుకుంటాడు. ఈజ్ ఎవర్ గ్రీన్ డైనామిక్ హీరో, ముగ్గురు హీరోలు గెలుస్తారు త్వరలో 3వ తారీఖు. ఈ టైం వరకు మీకు రిజల్ట్ తెలుస్తుంది, అప్పుడు మీకు చెప్తాం. జై తెలంగాణ.